రోడ్ ఉన్నదండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర, కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కట్టమంచులో వెంకుస కళ్యాణ మండపం దాకా ఒకే రోడ్. దాని ఐదు కిలోమీటర్ దాని లెంత్ అండి. అందులో 350 ఎస్టాబ్లిష్మెంట్లు అంటే చిన్నవి పెద్దవి, ఓ 650 మంది టెనెంట్లు, ఓ 4000 పైచిలకు ఎంప్లాయీస్ ఉన్నారండి. టోటల్గా 5,500 మంది దాకా దాని మీద బతుకుతున్నారు. ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ పేరుతో దాన్ని రోడ్ వైడనింగ్ చేస్తానన్నారు. మమ్మల్ని పిలిచినారు, మాట్లాడినారు, మున్సిపాలిటీ కానీ, లోకల్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ వీరందరూ కూడా. మేమన్నా మేము అభివృద్ధికి అడ్డు కాదు. చట్ట ప్రకారం, లా 2013 యాక్ట్ ప్రకారం మాకు ఏదైతే కాంపెన్సేషన్ దాంట్లో పొందుపరిచారో అది ఇచ్చి మీరు తీసుకోండి అన్నాం. కాదు, కుదరదు, మా స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఇవ్వలేమన్నారు. కానీ కాంపెన్సేషన్ వేరే చోట్ల ఇచ్చినారండి. కాళహస్తిలో ఇచ్చినారు, నంద్యాలలో ఇచ్చినారు, విజయనగరంలో ఇచ్చినారు. కాళహస్తి గురించి అడిగితే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నారు. అదేవిధంగా విజయనగరం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నారు. ఇంకా ఎలక్షన్ ముందు నంద్యాలలో ఇచ్చినామని చెప్పారు. ఇది కాకుండా కలెక్టర్ ఆఫీస్ నుంచి దక్షిణం వైపు నంగిలి నుంచి నంగమంగళం దాకా 80 కిలోమీటర్లకు కాంపెన్సేషన్ ఇచ్చారు బాగానే. అదేవిధంగా ఇంకొక ఎండ్, మా హైరోడ్కి ఇంకో ఎండ్ ఈ పెండ్లి మండపం ఉన్నదండి, షుగర్ ఫ్యాక్టరీ, అక్కడి నుంచి మళ్ళీ ఇచ్చినారు. బెంగళూరు బైపాస్ రోడ్ నుంచి నాయుడుపేట దాకా ఇచ్చినారు దానికి. అది అడిగినాం, అది అడిగితే దానికి అంటున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ది, నేషనల్ హైవేస్ కాబట్టి వాళ్ళు ఇచ్చినారు. ఏది ఏమైనా మాకు అన్యాయం జరుగుతుంది. దగ్గర దగ్గర 500 కుటుంబాలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మిడిల్ ఇన్కమ్, లోయర్ మిడిల్ ఇన్కమ్, లోయర్ ఇన్కమ్ గ్రూప్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, టీ అంగళ్ళు, టీ బంకులు, చిన్న చిన్న సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్టీడీ బుత్లు పెట్టుకున్న వాళ్ళు, జెరాక్స్ కాపీలు చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాయకుల దగ్గర తీసుకుపోయినాం, అయినా పట్టు వదలలేదు. మేము కాంపెన్సేషన్ ఇచ్చేది లేదు కాబట్టి మీరు వదిలేయాల్సిందే. మీరు అడిగే కాంపెన్సేషన్ 2014 ల్యాండ్ యాక్ట్, 2013 అది మన యూపీఏ చేసిన ల్యాండ్ యాక్ట్ ప్రకారం అది ఏమని అడుగుతాను. సో అందులో వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. ఇంకా పిల్లర్ టు పోస్ట్ లాగా తిరిగినా ఏం జరగట్లేదు కాబట్టి హైకోర్టు అప్రోచ్ అయినా. హైకోర్టు ఇది గమనే సూటబుల్ ఆర్డర్ అండి. స్టేటస్ కోలో ఈ ఇంటి నెంబర్లకి, ఈ పేర్లకి స్టేటస్ కో ఉన్నది, మీరు చట్ట ప్రకారం పోతే ఇది అడ్డు కాదు అని వాళ్ళు క్లియర్గా ఇచ్చినారు. అయినా సరే కొన్ని చోట్ల డీకేటీ ల్యాండ్ ఉన్న వాళ్ళంతా కూడా భయపెట్టో, భయభ్రాంతులు చేసో, ఇంకోటో ఇంకోటో చేసి కొన్ని చోట్ల తీసుకున్నారు. మేమైతే యూనిటీగా ఫామ్గా ఉన్నాం, ఎందుకంటే మా హక్కు అది. అక్కడేమో చెట్టిపల్లిలేమో వాళ్ళు సర్టిఫికేట్ లేదు, పట్టాలు లేదని వాళ్ళ బాధ. మాకేమి ఇచ్చిన పట్టా కూడా మాకు ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి అయిపోయింది మాకు. నమస్కారం సార్. ఈరోజు చాలా శుభదినం సార్. మాకు యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు 7 నెలలుగా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. దాదాపు 5,000 మంది దీని హై రోడ్ మీద ఆధారపడి బతుకుతున్నారు. దాదాపు వాళ్ళ మీద ఒక్కొక్క కుటుంబానికి 15,000 మంది దాకా రోడ్డు పాలసుంది. ప్లీజ్ ప్లీజ్. చిన్న చిన్న టీ బంకులు ఉందండి, తర్వాత చాలా వరకు చిన్న షాప్స్ అంతా దాదాపు 10x10 కూడా లేని సందర్భాలు ఉన్నాయి. అటువంటప్పుడు దాదాపు 100 ఫీట్ మేము దీన్ని చేస్తాము, దాదాపులో పట్టణ పరిధిలో మీకు పైసా పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎంత దౌర్జన్యంగా చెప్తున్నారంటే అటవిక నిరంకుశ పాలన సాగిస్తూ ఉన్నారండి చిత్తూరు. దీని గురించి మేము తప్పని పరిస్థితుల్లో మేము హైకోర్టుకు పోయి 250 మంది మేము స్టేటస్కు తీసుకొచ్చినా కూడా, మేము హైకోర్టు స్టేటస్కు ఉన్నా కూడా మేము దీన్ని అంతా కూడా కొట్టేస్తామని చెప్పి దాదాపు డీకేటీ వాళ్ళకు కూడా మనకు 242 జీవో ప్రకారం వాళ్ళకి ఎగ్స్గ్రేషియా ఉంది. వాళ్లకు మేము స్టేటస్కో తీసుకురాలేదు, కానీ వాళ్ళ గురించి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. అయినా కూడా దౌర్జన్యంగా చేసినారు. 200 మంది పోలీసులను పెట్టి మేము మమ్మల్ని లోపల దీని ప్రకారం ఇమీడియట్గా అరెస్ట్ చేపించి చేశారు. చూపించాం అది ఎంత దౌర్జన్యంగా చేశారంటే లాస్ట్లో డిఎస్పీ గారు కూడా మాకు కలెక్టర్ ఆర్డర్ ఇస్తే మేము చేసేస్తామన్నారు. ఇంత తప్పితే వేరేదేమీ లేదు కాబట్టి మేము ఇమీడియట్గా ఎస్పీకి ఇచ్చినా, మేము చాలా వరకు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు బేఖాతరు చేసినారు. బట్ దీని గురించి మొన్న హరిప్రసాద్ గారు వచ్చినప్పుడు మేము ఈ మేరగా మీ దగ్గర రావాలనుకుంటామనంటే ఇమీడియట్గా మాకు అంతగా రిలీఫ్ దొరికింది. ఆ తర్వాత వాళ్ళ స్పీడు తగ్గింది కాబట్టి
మీరు దయచేసి దీన్ని చేసుకుంటే దాదాపు 15,000 మంది మనకు రోడ్లు పడకుండా బాగా చేస్తారు సార్ గురించి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది, 31 ఫీట్ ఉంది, 30 ఫీట్ తీసేసుకుంటే అది కూడా 1 రూపాయి పరిహారం ఇవ్వకుండా, దానికి కూడా లోకల్గా ఉండే నాయకులు కూడా రోసయ్య గారు జీవో ఉండదు అని. రోసయ్య గారు చేసిన జీవో 168 2012లో చేశారండి, ఏప్రిల్ 25 2012లో చేసిన జీవో ప్రకారము అర్బన్ ఏరియాస్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉందో దాన్ని అంతా కూడా ఫ్రీగా సరెండర్ చేయాలని చెప్పి జీవో చేశారు వాస్తవమే. బట్ దాన్ని 2014లో ఉషారాణి వసస్ విశాఖపట్నం కేసులో హైకోర్టు ఇది చెల్లదని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మా కలెక్టర్ గారు దీన్ని ఇది మీరు ఫ్రీగా ఇవ్వాల్సిందే, మాకు నిబంధనలు ఉన్నాయి, జీవో ఉండదు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారని. ఈరోజు ఇంత నిరంకుశ పాలన ఎక్కడ కూడా లేదు. బట్ ఈరోజు హైకోర్టు వల్ల కొద్దిగా మాకు ఉపశమనం కలిగించింది. బట్ మాకు లోకల్లో ఎటువంటి సపోర్ట్ లేదు. మేము అన్ని పార్టీలు కూడా మేము కలిసాము. బట్ మీ పేరు చెప్తేనే ఇంతవరకు మాకు రిలీఫ్ దొరికింది. కాబట్టి మీరు తప్పకుండా వచ్చి చేసుకుంటే హైరోడ్ మొత్తం 6 కిలోమీటర్లకు 383 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. నేను అదే చెప్పాను సీఎం గారితో కూడా, 383 కోట్లు మీరు ఇవ్వకపోయినా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎగ్జిస్టెన్స్ రోడ్ ఉంది, పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి మీరు తీసుకుంటే ఈ ఎగ్జిస్టెన్స్ రోడ్ ఏదైతే ఈ రెడ్ మార్క్ ఉండేది, ఇప్పుడు ప్రపోజల్ రోడ్ ఇది పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి ఆ తర్వాత ఫారెస్ట్ నుంచి నేరుగా ఇక్కడ కరెక్ట్గా వచ్చి మనకు ఆర్టీసీ బస్టాండ్లో కలిసిపోతే ఈ రోడ్ అంతా కూడా ఎక్కడ డిస్టర్బే చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటిది లేకుండా మీకు ఎక్కడ కూడా రాష్ట్రంలో పరిహారం ఇచ్చిన సంస్కృతి లేదని చెప్పారు. మేము చూడండి, మీకు రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ ప్రకారము మీరు కాంపెన్సేషను 2 టైమ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అర్బన్ ఏరియాస్లో. పట్టణ పరిధిలో ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి నిబంధన కూడా ఎప్పుడు హైకోర్టు స్ట్రక్ చేసిన తర్వాత కూడా మీరు న్యాయంగా చేయాల్సింది కూడా మాకు పరిహారం ఇవ్వకుండా పోతే మేము ఎట్లా బతకాల్సి వస్తుంది చెప్పండి. చాలా చాలా చిన్న చిన్న టీ బంకులు చాలా వరకు ఉన్నాయి. చాలామంది అయితే మేము ఈరోజు మేము విషయం తాగి చనిపోయేదానికి రెడీగా ఉండమని కూడా సందర్భాలు ఉండే. మన హరిప్రసాద్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంతమందిని మేము ఈరోజు తీసుకురాలేకపోయినాము. తమరు కనుక వచ్చి మీరు చేస్తే మా సమస్య చాలా వరకు తీరిపోతుందని మేము నమ్ముతున్నాను. ప్లీజ్ రేంపేటలో గత 100 సంవత్సరాలుగా 40 అడుగులు రోడ్డే ఉంది సార్. దాదాపు 3/4 కిలోమీటర్ ఉంది సార్. మనకు చెన్నై రోడ్ నుంచి మనకు ఎంటర్ అయినామంటే తిరుపతికి వెళ్ళే రోడ్డుకి మొత్తం టోటల్ 6 కిలోమీటర్లో దాదాపు 1 కిలోమీటర్ దాకా గిరింపేట ఉంది సార్. ఆ గిరింపేటలో 40 అడుగులు ఒక చోట 35 అడుగులు ఒక చోట 50 దాకా ఉంది సార్. అంటే టోటల్గా ఇరుపక్కల తీసుకుంటే 30 అడుగులు వెళ్ళిపోతుంది సార్. ఏమాత్రం మేము స్టేటస్ ఒక చిన్న విషయం జరిగింది సార్ పోయిన నెల. స్టేటస్కు దాదాపు 250 మందికి వచ్చిన తర్వాత పురంబోకు ల్యాండ్స్ అన్నీ కొట్టారు సార్. కొండమిట్ట అనే ఏరియాలో దాదాపు 20 ఇల్లులు దాకా కొట్టారు. పట్టాలు ల్యాండ్స్కి వాళ్ళు రాలేదు. దౌర్జన్యంగా మేము కొలతలు వేసుకోవాలా కలెక్టర్ గారు ఆదేశించారు. మున్సిపల్ కమిషన్ టీపీఓ గారు నాగేంద్ర గారు ఏమన్నారంటే నా కలెక్టర్ గారు చెప్పారు మేము కొలతలు వేసుకోవాలని చెప్పారు. మాకు స్టేటస్ ఉంది, మా బిల్డింగ్ మీరు తాకద్దండి, మీ రోడ్లు మీ పని చేసుకోండి అని చెప్పినాము. దౌర్జన్యంగా దూరి కొలతలు వేశారు సార్. మేమంతా అడ్డుపడి ధర్నా చేసినాం. మరుసటి కరెక్ట్గా 3 రోజుల్లో 100 మంది పోలీసులను పెట్టుకుని దాదాపు 100-150 మందిని 4 బెటాలియన్ పోలీసులను పెట్టుకుని బ్రిటిష్ కాలం మాదిరి ఏమాత్రం మమ్మల్ని అందరినీ ఇంటిగా గడప కానించి కదిలించకుండా కొలత లేపించాడు. ఒక ఇంటి ఓనర్లు ఇద్దరు మా గోడను కొలత వేయొద్దని చెప్తే సట్టు పట్టుకుని బరబరా లాక్కుని పోయి అరెస్ట్ చేసినారు సార్. ఎంత నీచంగా ప్రవర్తించారంటే గవర్నమెంట్. ఒక నాయకుడు కూడా రాలేదు సార్. ఫోన్ చేసి పిలిచినాం, రమ్మంటే అడగండి తెలుగుదేశం లేడు ఆయన కూడా ఉన్నాడు. మేము పోయి చెప్తా ఉంటే ఎవరు కానీ స్విచ్ ఆఫ్. ఆయన అక్కడి నుంచే ఫోన్ చేసినాడు టీటీడీ అధ్యక్షుడికి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. దొరబాబు గారికి ఫోన్ చేసినాడు, ఆయన స్విచ్ ఆఫ్. ఎవరు రాలా. చాలా అన్యాయం జరుగుతుంది సార్. దయచేసి మీ పేరు ఎత్తినప్పటి నుంచి వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. హరిప్రసాద్ గారు వచ్చి సింధు టవర్స్లో మీటింగ్ పెట్టాము. దాదాపు 250 మంది వచ్చారు. ఆ రోజు నుంచి పట్టాల ల్యాండ్స్ దగ్గరికి అడుగు కూడా పెట్టలేదు సార్. లోపల రేపు కొడతాం, ఎల్లుండి కొడతాం, మొన్నటి కొడతాం, 6 జేసీబీలు తెచ్చినాము అనేసి వచ్చి టీపీఓ నేరుగా చెప్పడము. హౌస్ ఓనర్స్గా చెప్తున్నారు వచ్చి మున్సిపాలిటీ కమిషనరు టీపీఓ మిస్టర్ కిరణ్ సర్వేయరు వీళ్ళు వచ్చి రేపు కొడతాం, ఎల్లుండి కొడతాం, మీరు పత్రాలు ఎత్తండి అని చెప్పి చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. ఇది ప్రతిరోజు పేపర్కి న్యూస్ వస్తాం సార్. ఇదే మాదిరి ఏంటంటే 23 లోపు సెట్టిపల్లికి మీ దానికి 2 ఒకసారి వచ్చి నేను సార్
నిన్న మొన్న అమరావతిలో కూడా మాట్లాడినప్పుడు, అభివృద్ధి జరుగుతున్నప్పుడు, నాగరికత పెరుగుతున్నప్పుడు కొంత విధ్వంసం తప్పదు. అది చాలా బాధాకరమైంది. కానీ నాగరికత ఇప్పుడు కొంత విధ్వంసం, అంటే ఒక ఇల్లు కట్టాలన్నా కానీ భూమి దవ్వాలి కొంత. అందుకే భూమి పూజ చేస్తాం సొంత మనకి సాయంత్రించమని భూమాతికి. అంటే అంటే భూమి పూజ పర్పస్ ఏంటంటే క్రిమికీటకాలకి క్షమాపణ చెప్పడం. అందుకని పాలు, ఒడ్లు, నవధాన్యాలు ఎందుకు వేస్తామంటే క్షమాపణ చెప్పడం. నేను ఈ విధంగా కాంపెన్సేట్ చేస్తాను. అలాంటిది మీరు అన్నది నేను అర్థం చేసుకోలేను. లాస్ట్ టైం 2009 కూడా, 8 కూడా ఇక్కడే హైదరాబాద్లో ఈ భీమరావు బాడ అని చెప్పి ఒక కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళని అప్పటి అధికార ప్రభుత్వం వాళ్ళు ఖాళీ చేస్తుంటే కూడా బలం నాకు కూడా, నేను కూడా అరెస్ట్ అయ్యాను. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ప్లానింగ్ ఉండదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వచ్చి మార్చేసుకోవటం, రకరకాల కాంపెన్సేషన్ ఇవ్వకుండా లాక్కోవటం అనేది నేను దానికి వ్యతిరేకం బేసిక్గా. మన 2013 ఈ చట్టం కూడా ఏం చెప్తుంటే కాంపెన్సేషన్ అందుకనే పెంచింది. కాంపెన్సేషన్ లేకుండా ఎవరి భూములు లాక్కోవద్దు. ముందు దీన్ని చాలామంది ప్రత్యేక పరిస్థితులు ఏదైనా ఉంటే ఉత్పన్నం అయితే దాని అందరూ కూర్చోబెట్టి ఒక సభ నిర్వహించి ఒక ఇంటిమేషన్ ఇచ్చి అందరినీ భాగస్వామ్యం చేసి మెజారిటీని, అసలు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చట్టం ప్రకారం అందరినీ భాగస్వామ్యం చేయాలి, ఇప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చి తీరాలి. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు డెవలప్మెంట్ అనుకున్నప్పుడు ఆ డెవలప్మెంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి కాబట్టి ప్రభుత్వంకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంటే నేనేం చెప్తా ఆలోచిస్తానంటే ప్రైవేట్ వ్యక్తులు లాభపడిపోతున్నారు దీనివల్ల. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. నేను అందుకు దీనికి చాలా బలంగా వ్యతిరేకం. జనసేన పార్టీ ఆవిర్భావాన్ని కూడా మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాను. నాకు ఇలాంటి బాధలు, ఇలాంటి అవమానాలు ఇవన్నీ చూసే ఉన్న ఈ ఇంతమంది పరపతిని కానీ దీన్ని సమాజ హితువుకి వాడాలి అన్న ఉద్దేశం, సదుద్దేశంతో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అందుకని ఖచ్చితంగా ఈ సమస్యను నేను అడ్రస్ చేస్తాను. అండ్ ఇది ప్రతి చోట, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట దేశం మొత్తం మీద ఏదో ఒక చోట ఈ సమస్య జరుగుతాను. అంటే దీనికి ఒక ఇది ఒక ఎగ్జాంపుల్స్ అవ్వాలి, ఫ్యూచర్లో ఉదాహరణలు అవ్వాలి మనం సాల్వ్ చేసే పద్ధతి. ఒకసారి నేను ఖచ్చితంగా 23 లోపు మన సెట్టిపల్లి గ్రామానికి, మన ఈ హై రోడ్ ఈ రెండు నేను కుదిరితే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే నేను సంపూర్ణంగా చేసి వెళ్తాను. ఎందుకంటే ఒక రోజు అలా కాకుండా సార్, ఇంకొకటి సార్, ఇంకొకటి సోమవారం సాయంకాలము హరిప్రసాద్ గారు మీరు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ మాకు వస్తానే విషయం మేము మా డిస్కషన్లో మా మెంబర్స్లో జరిగింది సార్. జరిగిన వెంటనే టీడీపీలో ఒక లీడరు ఇమ్మీడియట్గా సీఎం దగ్గరికి మీకు అపాయింట్మెంట్ తీస్తాము, మీకు మంచి సమస్య తీరిపోతుందని చెప్పేసి ఆయనకు మెసేజ్ పెట్టారు సార్. వచ్చి పోయిన తర్వాత అతను 90% నెగిటివ్గానే వచ్చింది సార్. మాకు ఎయిర్పోర్ట్లో పిలిచి 1 మినిట్ టైం ఇచ్చారు, నెగిటివ్గానే వచ్చి కూర్చేసుకున్నారు సార్. అలా ఎలాంటి పర్సన్ సీఎం గారు రెస్పాన్స్ లేదు సార్. మీరు వస్తేనే అవుతుంది సార్, షూర్. మీరు వస్తే 100% వాళ్ళు పన్ననే నిలిపేస్తారు, లేదంటే కాంపెన్సేషన్ ఇస్తారు సార్. ఏదో ఒకటి అంటే నేను ఇది న్యాయం చేద్దాం దీనికి. హై రోడ్ బైండింగ్ సంబంధించి మున్సిపల్ ఆఫీస్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏం ప్రపోజల్ పెట్టినారు అనేది కూడా మీకు పూర్తిగా తెలవాలా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మంచి మాట అన్నారు, నేను చాలా సంతోషపడ్డాను. ప్రభుత్వం సమాజాన్ని అభివృద్ధి చేయాలంటే భూమి లేకపోతే చేయలేదు, కొంచెం విధ్వంసం జరుగుతుంది. అది నేను నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మీరు ఉన్న వాస్తవాలు ఒప్పుకుంటారు ఎప్పుడు కానీ నిష్పక్షపాతంగా ఇట్లా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టకుండా, ఇట్లా ప్రజలకు కష్టం లేకుండా వయామీడాగా ఇద్దరి మధ్య సంధి కుదిర్చి పరిష్కరించే మీ అనుభవం ఉందే, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మేము తల వంచి నమస్కరిస్తాం. మీలాంటి నీతిమంతులు ఇంకా కూడా మీరు ఎలా చల్లగా ఉండాలనే భగవంతుని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీ అనుకుంటే స్వాతంత్రం వచ్చినాక ఆయన ప్రధానమంత్రి కావాలంటే ఎవరు అడ్డో చెప్పేవాళ్ళే లేదు సార్ ఈ దేశంలో. కానీ వద్దనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? సమాజ సేవే నాకు భగవంతుని సేవ అని ఉన్నాడు. ఎంత గొప్ప నినాదం! ఆ నినాదంతో దూరంగా ఉండి దేశంలో వచ్చే సమస్యలను మొత్తం ప్రభుత్వ దృష్టికి పోయి సాల్వ్ చేస్తా ఎంతో ఇతోధికంగా చనిపోయేంత వరకు నీరాజనాలు అందుకున్నాడు.
ఆ మార్గాన్ని మీరు ఎంచుకునే దానికి నేను చాలా సున్నితంగా మీ జీవితాన్ని నేను పరిశీలన చేసి పేపర్లో చదివి మీ మాటల్లో అర్థాన్ని గ్రహించి నేను ఒక భావానికి కడాక ఈరోజు తీసుకున్న భావం కరెక్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. అది నేను కరెక్ట్ అని ఇప్పుడు కూడా భావిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే సార్, సమావేశాన్ని పిలిపించి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. ఏమని 100 అడుగులు మేము చేస్తూ ఉన్నాము అంటే మేము అసోసియేషన్ అప్పటికి ఫామ్ కూడా కాలేదు. దయారామన్న గారు కూడా నాకు పరిచయం లేదు. అప్పుడు మా పక్క పక్కనే కూర్చున్నాము, ఎవరు మాట్లాడలేదు. దయారామన్న ఒక 4 మాట్లాడారు, ఆయన మాట్లాడినాడు. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇబ్బందికరమైన వాతావరణం, అది మాట్లాడాను. వెంకటేష్ నువ్వు మాట్లాడంటే నేను ఒకటే మాట్లాడాను, లేచి మన ముఖ్యమంత్రి, మన నాయకుడు, ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చు ముఖ్యమంత్రి, గౌరవం అనేది చాలా ప్రధానం కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు మనం ఒక మర్యాదకరంగానే మాట్లాడాలి. అతను 3 నినాదాలు ఇచ్చాడు. ఎక్కడ పోయినా సభల్లో చెప్పేది ఏమిటంటే సమస్య ఎక్కడుంటుందో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అన్నాడు. ప్రభుత్వం మీద ఏదన్నా కోర్టు పరమైన చర్యలు తీసుకుంటే వీళ్ళు అదుపులో ఉంటారు. ఇన్ని రోజులు అదుపులో లేకుండా ఉన్నారు సార్ వీళ్ళు. ఏ రోజైతే ఈ దాష్టికాలు ఎక్కువైందో కోర్టు కూడా చొరవ తీసుకొని ఒక్కసారి షిట్ చేసేకాడికి ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ అయినారు. కానీ మళ్ళీ నిన్నటి నుంచి మొదలుపెట్టినారు సార్. వీళ్ళకు ఒక ఇది లేదు సార్, కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ బెదిరింపు కార్యక్రమాలు రోజు వచ్చేది. నిన్న వచ్చినారు సార్ ఒక ఇంటికాడికి వచ్చి, నేను బయలుదేరి వచ్చేటప్పుడు ఇక్కడికి హైదరాబాద్కు నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. ఏమయ్యా అంటే, సార్ మా దగ్గరికి వచ్చినారు సార్, నేను స్టేటస్కు ఉంటే కూడా చింపేసినారు సార, చింపేసి 2 రోజుల్లో ఇబ్బంది తట్టా బుట్ట బయట వేస్తాం, అంతా సర్దుకో మీ ఇల్లు కొట్టేస్తాం అని. ఎంత మెంటల్ టెన్షన్ సార్, వాళ్ళు నిద్రపోతారా సార్, ఎందుకు సార్ ఇటువంటి ఆవేదన ఇటువంటి పని కలిగించేది. అందుకే సార్ మీరు వచ్చి మేము అడిగేది ఏమంటే, మాకు మీరు చేసే జనసేన పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా చేస్తూ ఉన్నారు చూడండి, ఇది మేము నిజంగానే మీరు చేతులెత్తి నమస్కరించాల్సిన విషయము. మీరు వచ్చి ఈ పేదల ప్రక్షాణ మీరు నిలబడి మీరు సహకారం అందించిన అంటే చాలు సార్, మీరు అదొక్కటి చేస్తే చాలు. అభివృద్ధి జరగాలి, నాగరికత పెరిగింది అనడానికి విధ్వంసం జరగాలి. విధ్వంసంతో కూడిందే నాగరికత అనేది. కాకపోతే దాన్ని ఎంత బాధ్యతతో చేయాలి, ఎంత తక్కువ నష్టంతో చేయాలనేది విఘ్నత ప్రభుత్వాలు చేయాల్సిందే. మనకున్న సమస్య ఏంటంటే, నేను కూడా నా దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నేనే కనుక ప్రభుత్వంలో ఉంటే ఈ సమస్య నా దృష్టికి వస్తే నేను ఎంత ఎలా చేయాలి దీన్ని, ఆ దృష్టిని కోణం నుంచే మాట్లాడతాను. ఫస్ట్ దాని నుంచి అర్థం చేసుకొని అభివృద్ధికి అవసరం. కానీ 90 మందిని చంపి నష్టపరిచేసి 10 మందికి లబ్ధి పొందే అభివృద్ధి కాదు అది. అందుకే నేను కూడా ఏం చేస్తాను చూస్తుంటాను. ముందుగా నా నిరసన కళ విప్పుతాను, చట్టపరమైన అంశాలన్నీ ముందు పెడతాను. అప్పటికీ కూడా ఇంక వినపోతే అప్పుడు బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి మనం చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడున్న సమస్య ఏంటంటే, ఒక కొద్దిమంది వాళ్ళకి వాళ్ళు కుమ్ముక్ అయిపోతారు, అది సమస్య. నిలబడాలి ఇప్పుడు. వారు కూడా ఉన్నారు అంటే తెలుసు, అదే పార్టీలో ఉండి కూడా ఆయనకి ఇబ్బంది ఏంటంటే తప్పు జరుగుతుంది తెలుసు ఆయన, కాకపోతే బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఏమో మనసాక్షిని చంపుకొని బతికేస్తారు రకరకాల పరిస్థితులతోటి. కాకపోతే మనం అలా కూర్చోవటం వల్ల తప్పు జరుగుతున్నప్పటికల్లా కూర్చోవటం జరిగే నష్టం చాలా అపారమైంది, దాన్ని వెలకట్టలేదు దానికి. అలాగే మీరు చెప్తున్నట్టు ఇందాక 2009లో కూడా నాకు ఇట్లాగే ఒక పరిహారం లేకుండా రాత్రికి రాత్రి ఇల్లు కొట్టేసి పంపించేసి ఇలా చేశారు. ముఖ్యంగా నాకు మీరు అన్నట్టుగా, మీరు కూడా చెప్తున్నట్టుగా చదువుకునే పిల్లలు ఉంటారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అలాగే మనకి పట్టాలు ఇవ్వలేనివి ఉంటాయి. ఇవన్నిటినీ ప్రభుత్వం కొంత మానవతా దృష్టితో, మానవతా కోణం లేకపోతే ప్రభుత్వాలు కావు, చాలా నిరంకుశ ప్రభుత్వాలు. అందుకని మన ప్రజాస్వామ్యం కానీ మనది డిక్టేటర్షిప్ కాదు. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రతిబింబించేలాగా నాయకులు ఉండాలి. ఇందాక మీరు గాంధీ గారి పేరు చెప్తున్నా, మనం అందరూ వాళ్ళని పూజిస్తాం, చేసేదేమో హిట్లర్లాగానో ముసోలినిలాగా చేస్తాయి, ఇది పొంతన కుదరదు. మనకి ఎందుకు సమస్య వస్తుందంటే జనాభా పెరిగిపోతుంది, ఎక్కువ మధ్యతరగతి శ్రామిక వర్గం ఎక్కువైపోతుంది, ఏ సంపదని సృష్టించలేని వాళ్ళకి సంపద పెరిగిపోతుంది. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే
గుడ్డు చాకరీ చేస్తారో, ఎవరైతే మానసిక ఇంటలెక్చువల్ లేబర్ చేస్తారో వాళ్ళే నష్టపోతూ ఉంటారు. ఇది తెలుసో తెలియక దేశం అంతటా, దాదాపు ప్రపంచం అంతటా ఇదే సమస్యలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఇది మార్పు జరిగే కాలం. లేదంటే ఇంతమంది ఇన్ని పరిస్థితులు అంటే నాలాంటోడు కూడా ముందుకు రాలేడు. నాకు ఇలాంటి బాధలు, ఇలాంటి కోపాలు, నన్నే ఈ కోపాలే, ఈ వేదనే నన్ను రాజకీయాల్లో పట్టుకొచ్చింది. కాకపోతే మిగతా వాళ్ళ కూర్చోబెట్టి ఆ బ్లేమ్ గేమ్ కాకుండా అసలు పరిష్కారం ఏం దొరుకుద్ది ఉన్న దాంట్లో? అంటే మీకు ఇన్ని వేల కోట్లు మీకు రాత్రికి రాత్రి సంపాదన, అంటే ఒక్కొక్క నాయకులకి వందల కోట్ల సంపాదన పెరిగిపోతున్నప్పుడు, అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెడితే ప్రజలకు ఖచ్చితంగా ప్రయోజనాలు చేయొచ్చు. నేను అది నమ్ముతాను. అందుకని మీ సమస్య కూడా నేను ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీరు ఏమైతే చెప్పారో ఒకసారి అందరి దృష్టికి తీసుకెళ్ళి మీరు ఒక లీగల్ సెల్ ఒప్పి, అంటే మీరు ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి, నేను ఒక మీరు అన్నట్టుగా 5-6 కిలోమీటర్లు చూపించండి, అలాగే ఆల్టర్నేట్ రోడ్డు కూడా చూపించండి. చూపించాక ప్రభుత్వానికి అక్కడి నుంచే విన్నపం చేద్దాం. ఇంకా అది కాని పక్షంలో దాన్ని డెఫినెట్గా మనం, అంతేగాని బేసిక్ చట్టంలో ఏంటంటే మీకు ఆర్ఆర్ రీహాబిలిటేషన్ రీలొకేషన్ లేకుండా అసలు అభివృద్ధి కార్యక్రమం జరగకూడదు. అది ఎవరు పాటించరు. మన దేశ దౌర్భాగ్యం అది. బేసిక్గా రీహాబిలిటేషన్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే ఏదైనా మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏం ఆలోచిస్తానండి, ఈ మన శెట్టిపల్లి గ్రామంది కానీ ఇలా రోడ్ ఎక్స్పాన్షన్, అర్బన్ ఎక్స్పాన్షన్, అర్బన్ డెవలప్మెంట్లో జనసేన తరపు నుంచి కూడా ఇది ఫ్యూచర్లో ఒక మోడల్స్ కింద అవ్వాలి. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కూడా ప్రభుత్వాలు ప్రవర్తన ఎలా ఉండాలి, వీటి మీద చట్టాలు ఎంత బలంగా అప్లై చేయాలి, వీటి మీద దిశానిర్దేశం చేసేలాగా ఒకసారి దీని మీద జనసేన ఒక రైట్ డైరెక్షన్ తీసుకుంటుంది. మీ సలహాలు సంప్రదింపులు తీసుకొని మీకు పార్టీ తరపు నుంచి నేను కానీ మిగతా వాళ్ళు కానీ అండగా ఉంటాం. వి విల్ స్టాండ్ బై. మనకున్న సమస్య ఏంటంటే వీళ్ళు అర్బన్ డెవలప్మెంట్ సరిగ్గా ప్లాన్డ్గా చేయరు. 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, 25 సంవత్సరాలు ఎంత జనాభా పెరుగుద్ది, ఎంత శానిటేషన్ ఉండాలి, ఇవన్నీ షార్ట్ సైటెడ్ ప్లానింగ్ వల్ల వచ్చిన సమస్యలు. అందుకని ఖచ్చితంగా దీన్ని నేను అర్థం చేసుకోవడానికి కూడా ఒకసారి నేను వచ్చి దీన్ని ఇది మేము ఒక పాఠంగా తీసుకుంటాం, అలాగే మీకు అండగా నిలబడతాం. తెలియదు 23 లోపు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.